ఇదిగో సుందరమ్మ ఈ 2 రూపాయల నుంచి మిగతా 3 రూపాయలు తర్వాత ఇస్తా దొంగ సచ్చినాడ ఇది వరకే 2 రూపాయలు బాకీ మొత్తం 5 రూపాయలు ఇచ్చి కదులు ఇచ్చి పెట్టావు కదూ ఇదిగో సుందరమ్మక్క మంచి ఉలిదండి పాపా అమ్ము డబ్బు లేకుండా దోశలు అడిగితే వాతన పెట్టి మనసులో కనపడుతుంది ఇదిగో సుందరమ్మ ఒక దోశ ఇప్పుడెందుకే రాత్రికి అలాగలే ఇదిగో అవును ఇందులో కారపొడి నెయ్యేదే నీ మామని కారపొడి నెయ్యి ఒకటే తక్కువ ఏమిటి రాడు గొడవ ఏమంటున్నాడు ఆకలితో ఉన్నాడంట అట్టు పెట్టమంటున్నాడు పాపం మూగోళ్ళలాగున్నాడు తిండి లేక సస్తాడో ఏమో పట్టు ఆకు పట్టురా ఒరే మూగడా ఆకలి తీరిందా పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది ఒరే ఒరే ఇదిగో ఏమే సుందరమ్మ ఆడికేమో ఊరికనే పెడతాం మాకు అప్పిమ్మంటే అరుస్తావేట ఆడంటే మూగుడు ఆడికి పెడితే పుణ్యం వస్తుంది నీకు పెడితే నష్టం వస్తుంది ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి అమ్మయ్యా ఆకలి బాధ అయితే తీరింది ఎవడన్నొక్క బీడి ఇచ్చాడనుకో రెండు తమ్ముళ్ళు లాగితుంటది ఏంటి ఏం లేదన్నా నేను బస్ దిగ్గానే నా సంచి నా బట్టలు అందులో ఉన్న డబ్బులు అన్ని ఎవరు కొట్టేశారన్నా డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా ఒక్క బీడి ఉంటే అన్నా దౌడ లాగేస్తాయి బీడి అడుగుడు వెంట సిగరేట్ అడిగితే బాగుండదు కదన్నా అందుకని బీడి అడుగుతున్నాను అన్నా ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కొడుకు నిండా దోశలు పెట్టింది ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు ఈ పద్ధతి బాగున్నట్టుందే నన్ను మోసం చేసి నా దగ్గర తయారైన దోశలు తింటావట్రా ఆకలేసింది ఆకలేసిందా నాకు నేను మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుక్కొట్టి పొయ్యిలో పెడతాడు యాదవ దొంగ జరులారా ఈ గ్రామ ప్రజలారా ఈ ఘోరాలకు అంతం లేదా ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేరా అని ప్రశ్నిస్తున్నారు ఆ రంగలాపి జరిగింది ఏమిటో చెప్పు సారా అయ్యో అమ్మో ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశారో ఏమో కొంపదీసి నీ ముఖం డాడీ మాట్లాడు నీది నువ్వే చూసుకుని ఉంటావు కరెక్ట్ అయి ఉంటుంది పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగోడు ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు మంచివాడు మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను అంతే నన్ను బాగున్నావరా అంటావరా బడుద్దాయని వీర పీకుడు పీకాడండి అక్కడికి అడిగాను దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీర గొట్టుని కొట్టాడండి ఆఖరికి కొట్టుకోవడం చదువుకో అబ్బాయి చెప్పుకు కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది పచ్చడవుద్ది ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది ఎరా దేవుడు వాడు చెప్పింది నిజమేనా కొట్టావా కొట్టాను ఎందుకు కొట్టావు అయ్యో నేను చెబుతున్నాను కదండి బాగున్నావా అన్నాను బాధేశాడంతే చా ఊరుకోవయ్యా బాగున్నా అడిగితే ఎవరైనా కొడతారా ఎవరు కొట్టరా ఆయన కొట్టారు అదే అయ్యారంటి దీనికేమిటి నీ సమాధానం వీడిని కొట్టిన మాట నిజమే కానీ ఎందుకు కొట్టానో చెప్పను రాయ్ చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది అలాగే తింటాను కానీ చెప్పను అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా తప్పు చేశాడు కాబట్టే కొట్టాను ఏం చేశాడురా అదే నేను చెప్పను అది కాదురా అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా ఇంకా ఏంటంటే తెలిసేదే వాడికి ఒళ్ళు కోపె కొట్టాడు ఒళ్ళు బలిచి కొట్టాడు ముందు ఒరే గంగరాజు నువ్వు ఊరికే రెచ్చిపోకు అవసరమైన మాట్లాడుకోడుగా ఏంటండి ఆయన మాట్లాడేది ఏంటి మాట్లాడేది ఎలా కొట్టావా ఎక్కడ కొట్టా ఎలా కొట్టావా ఎప్పుడు కొట్టా ఎలా కొట్టావా ఎట్ట కొట్టా అని నాచుతారేంటండి అంటే వాళ్ళ మనిషికో న్యాయమును మా మనిషికో న్యాయమును గంగరాజు తొందర పెట్టిన సార్ అంతేనండి నేనేం మాట్లాడకూడదు బాబు మాకు న్యాయం చేయ తండ్రి అని అడగకూడదు దాన్ని కొడుకు చేస్తారా ఏమన్నా
పురుగో పావో కరి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ నీ బ్రహ్మతో బతికి ఎందుకురా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము, ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగాను దేవుడు బాబు, మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పాము నువ్వు చంపావు దేవాకర. వచ్చినాడా మాకే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో నీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం అని తీసిపారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజ్ అని పేరు పెట్టుకుంటాను. నాగరాజ్ కాదు, నా పేరు నోసరాజ్. చూడండి అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ సాధించి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావును పచ్చల పచ్చల కింద కొట్టేస్తావా? నా బోనేదు నా బోనేదు. తప్పు తప్పు నా 200. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్ పురం దొంగ అనుకుంటున్నారా? కూరగాయ మార్కెట్ లో సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళ తొక్క నీలాంటి వాళ్ళని ఎంత మంది చూశాను. అబ్బా, నీ చేతులు గీరటానికి నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా. ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా, వెధవు పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టు ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు, బాగానే ఉంది బాబు. నాని ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో అదిగో అదిగో, డబుల్ మీనింగ్ మాట్లాడొద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్లి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. సుందరి నూరా. ఏమిటైనా అడ్డెడుతున్నావేమిటి? మా ఇంటికి నీళ్ళ ఓరి నాయను ఎత్తుకి ఎత్తుకి నీ పక్కన చేరావా తండ్రి?